హైదరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో బందోబస్త్ ఏర్పాట్లను నార్త్ జోన్ డి సుమతి పరిశీలించారు. జాతర ముగింపుకు దశకు రావడంతో గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. మీడియా మిత్రుల సమక్షంలో ఒకసారి కోలాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి రివ్యూ చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లాస్ట్ టైం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయన్నది మీడియా వాళ్ళ సమక్షంలో వాళ్ళకు కావచ్చు, లేకపోతే జనరల్ పబ్లిక్ కావచ్చు, తర్వాత ఓవరాల్గా పోలీస్కి సంబంధించిన బందోబస్తు ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దీని నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని నోట్ చేయబడింది. ఒకటి బోనాలు వచ్చే లైన్ సాఫీగా రావడానికి మనం ఇంకా ఫర్దర్ ఏర్పాట్లు ఎలా చేయాలి, రెండవది వాటర్ డిస్ట్రిబ్యూషన్ కొంతవరకు ఇంప్రూవ్ కావడానికి ఏం చేయాలి, తర్వాత కొంచెం ఎక్కువ రష్ ఉన్నప్పుడు తోపులాట జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవి ముఖ్యంగా. తర్వాత ఎవరైతే యాంకర్స్ ఉంటారో, ఎస్పెషలీ మీడియా వైపు నుంచి యాంకర్స్ ఓన్లీ కవర్ ఎంటైర్ బోనాలు కాబట్టి వాళ్ళని వాళ్ళకు ఫుడ్కి కానీ అదర్ థింగ్స్ కానీ ఫిమేల్స్ ఉంటారు కాబట్టి అమ్మాయిలకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఎలా చేయాలన్నది ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఎంత బందోబస్తు మనం డిప్లాయ్ చేస్తాము అన్నది కూడా చర్చించడం జరిగింది. ఇదే కాకుండా పోయినసారి కంటే మించి ఇంకా ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అన్న దాని మీద మనం ఈసారి హిల్ ఫోర్ట్స్ రోడ్ నుంచి మనం ఒక సెపరేట్ క్యూ లైన్ మీడియా వాళ్ళ పక్క నుంచి బోనాలది ఎక్కువైనప్పుడు, అంటే చాలా ఎక్కువ రష్ అయినప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఇంకొక ఆల్టర్నేట్ రూట్ చేయడం జరుగుతుంది. ఒకటి, రెండు, వాటర్ క్యూ వాటర్ ప్యాకెట్స్ ఎక్కడెక్కడైతే సప్లై చేస్తారో అక్కడ ఆ వాలంటీర్స్ బొమ్మలు, తర్వాత వాళ్ళ నంబర్స్ కూడా ఆ మొత్తం ఫ్లెక్సీ మీద డిస్ప్లే చేసి, పోయినసారి ఐదు ప్లేసెస్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఈసారి ఇంకా ఒకటో రెండో పెంచితే బాగుండు అన్న ఒక విజ్ఞప్తి వచ్చింది, అది కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా పోయినసారి లాగానే మీడియా సహకారంతో పెద్ద ఎత్తున తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా బోనాలకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా నెక్స్ట్ డే నైట్ ఏదైతే ప్రొసెషన్ ఉంటుందో ఆ ప్రొసెషన్స్లో కొన్ని సూచనలు చేస్తున్నాము. ఒకటి, అశ్లీలమైన నృత్యాలు, అశ్లీలమైన బట్టలు వేసుకొని ఎవరు కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ప్రజలు అది చూడడానికి తరలి వస్తారు కాబట్టి మన పండుగని వైభవపేతంగా జరుపుకోవాలి, అట్లాగే సాంప్రదాయ బద్ధకంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. రెండవది, డీజే అన్నది తెలంగాణ రాష్ట్రంలో అట్లీస్ట్ హైదరాబాద్ సిటీలో గత మూడేళ్లుగా కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. రెండు స్పీకర్స్, 2x2 సైజు, 2 స్పీకర్స్ ఆర్ అది కూడా ఆన్ అప్లికేషన్ ఫర్ ఎనీ ఆర్గనైజర్ విత్ పర్మిటెడ్, బట్ డీజే ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ పర్మిటెడ్ ఫర్ ఎనీ ఆర్గనైజర్. ఒకటి. రెండవది, నైట్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, మన ప్రొసెషన్స్ తీసే ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ నోటీసెస్, ఏవేవి మనము ప్రొసెషన్ తీయడానికి ఏవేవి నిబంధనలు పెట్టబోతున్నామో అవి వాళ్లకు మెసేజ్ ద్వారా కన్వే చేయడం కూడా జరుగుతుంది. హైదరాబాద్